ना भी అసలు ఎప్పటి కూడా ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉండకూడదు. అది ఏ మతమే కానివ్వండి ఏదైనా కానీ. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే కొద్దిమంది నాస్తికులు సరే వాళ్ళకు దేవునిపై విశ్వాసం ఉండకపోవచ్చు అది వేరు విషయం. వాళ్ళకు దేవుడిపై విశ్వాసం లేనంత మాత్రాన అసలు దేవుడి గురించే ప్రశ్నార్థకం చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏది ఇంతో దురుష్టకరం. దీన్ని హిందూ సమాజమనే కాకుండా యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కేవలం ఒక హిందూ సమాజాన్ని కించపరిచే విధంగానే కాకుండా యావత్ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నామని చెప్పని భావించక తప్పదని చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఏదైతే ఉన్నదో ఒక నిష్ఠతోని కొలిచేటటువంటి దేవుళ్ళలో అయ్యప్ప స్వామి మణికంఠుడని చెప్పండి. ఇప్పుడు 40 రోజులు దీక్షతో ఇవాళ ఆయనను కొలిచి ఇలా పంబా నదీ తీరాన కేరళ కొండల్లో వెలిసినటువంటి ఒక ఆ స్వామివారిని దర్శించుకుని జ్యోతిని ముఖ్యంగా జ్యోతిని దర్శించుకోవటం అనేది జీవితంలో అందరూ కూడా మహాభాగ్యంగా భావిస్తారని చెప్పండి. అందరు కూడా సాధ్యం కాకపోవచ్చు కానీ ఏదైతే ఉందో దాన్ని టీవీలలో వీక్షించి కూడా ఏదైతే ఉందో జ్యోతిని దర్శించుకున్నాం అనేటువంటి ఒక భావన తృప్తి ఇవాళ సమాజంలో కలుగుతుంది మనం గమనిస్తామని చెప్పండి. ఏదైనా కానీ ఇలా అయ్యప్ప స్వామి నేనంటే ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ చూస్తున్న ఈ అయ్యప్ప స్వామి గుడి అప్పుడు దీన్ని ఇక్కడ నెలకొల్పాలని చెప్పని భావించటం అప్పటి నుండి కూడా ఏదైతే ఉందో ఇది కేవలం జయచాల పట్టణమే కాకుండా ఈ ప్రాంతానికి అంతరికీ కొలువై ఉన్నటువంటి ఒక అయ్యప్ప స్వామిని కొలచడానికి ఇక్కడ భక్తులందరూ సేద తీరటం నేను ఇవాళ హిందువుల మనోభావాలను ఏదైతే గాయపరిచే విధంగా కించపరిచే విధంగా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరే కానివ్వండి కాక ఆయనను తీవ్రంగా మరి భారత శిక్షాస్మృతికి అనుగుణంగా ఆయనపై ఏదైతే ఉందో చట్టపరంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయటానికి సాహసించకుండా ఏదైతే ఉందో కఠినంగా చర్యలు ఉండాలని చెప్పని నేను కోరుతున్నాను. అక్కడైతే కాంపౌండ్ పుస్తకం అక్కడక్కడ క్రైమిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆధారాలు దాన్ని చేర్చాలి. ఆధారాలు డైరెక్ట్ చేసుకుంటే ఆయన ప్రాసిక్యూట్ చేసే చెప్పి